హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో రోజు మన వీడియోలో మనకి ఆఫర్స్ అయితే స్టార్ట్ అయినాయి సో ఆఫర్స్లలో అండర్ ట్వంటీ థౌసండ్ ఉన్న టాప్ ఫోర్ మొబైల్స్ కొంచెం చెప్పుకుందాం సో ఈ మొబైల్లో మీరు ఏ తీసుకున్నారా మీకు అయితే వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే అవుతుంది సో అది కూడా ఇరవై వేల లోపు సో ఈ నేను చెప్పే మొబైల్స్ అనేవి మీకు ఒక వెయ్యి రెండు వేలు అటువచ్చు ఇటు కావచ్చు సో మీరైతే ప్రతి ఒక్క ఆఫర్ ఐ మీన్ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు సో ఇవన్నీ బాగున్నట్లయితే మీకైతే నేను చెప్పిన ప్రైస్లోనే మీకైతే ఈ మొబైల్ వస్తుంది ఇన్కేస్ మీకు ఎవరైనా ఇరవై వేల మొబైల్ ఎవరైతే కొనుక్కోవాలని చూస్తున్నారో ఈ మొబైల్స్ అయితే కంపల్సరీ చూడండి సో ఇన్ కేసు మీకు ఇందులో లేవి నచ్చకపోతే వేరే మొబైల్కి అయితే వెళ్ళండి సో మనం లేట్ చేయకుండా టాపిక్ వెళ్లే ముందు తప్పకుండా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మనకు అందులో ఫస్ట్ మొబైల్ వచ్చేసి ఇన్ఫినిక్స్ జీటీ టెన్ ప్రో సో దీని స్పెసిఫికేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మనకి ఎయిట్ జీబీ ర్యామ్ వస్తుంది టూ ఫిఫ్టీ సిక్స్ రోమ్ వస్తుంది సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే వస్తుంది మనకైతే వన్ నాట్ ఎయిట్ కెమెరా ఉంటుంది టూ ఎంపీ ఉంటుంది టూ ఎంపీ ఉంటుంది అంతేకాకుండా ఫ్రంట్ కెమెరా వచ్చేసి థర్టీ టూ ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది ఫైవ్ థౌసండ్ బ్యాటరీ బ్యాక్అప్ వస్తుంది కూడా మనకైతే డైమండ్ సిటీ ఎయిట్ జీరో ఫైవ్ జీరో ప్రాసెస్ వస్తుంది సో మనకైతే ఈ ఫోన్లో ఫీచర్స్ అనేది చాలా బాగున్నాయి సో ఇరవై వేలు కలి కలిమూసుకొని మనకైతే ఈ ప్రైస్ రేంజ్ లో మన ఈ బ్రాండ్ నుంచి కంపల్సరీ కూడా పెట్టవచ్చు కూడా దీని డిజైన్ కూడా చాలా యూనిక్ చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ గేమింగ్ లవర్స్ కదా ఈ మొబైల్ అనేది చాలా బాగా నచ్చుతుంది సో సెకండ్ మొబైల్ వచ్చేసి రెడ్మీ నోట్ ట్వెల్వ్ ప్రో ఫైవ్ జీ సో దీని స్పెసిఫికేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సిక్స్ జీబీ ర్యామ్ ఉంటుంది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ రోమ్ ఉంటుంది మనకి అయితే సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఫుల్ హెచ్డి ప్లస్ ఆమ్లెట్ డిస్ప్లే వస్తుంది కాకుండా ఫిఫ్టీ ఎంపీ మెయిన్ కెమెరా ఉంటుంది ఎయిట్ ఎంపీ ఎయిట్ ఎంపీ టూ కెమెరాస్ ఉంటాయి సో సిక్స్టీన్ ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది సో మనకైతే ఫైవ్ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీ బ్యాక్అప్ తో వస్తుంది సో మీడియా టైట్ డ్యామన్స్ ఏంటి వన్ జీరో ఎయిట్ జీరోతో వస్తుంది సో ఈ ప్రాసర్ అనేది మనకైతే చాలా చక్కగా పనిచేస్తుంది మనకైతే మల్టీ ట్రాసింగ్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం ఇందులో వేయచ్చు సో మరీ అనుకోలేం బట్ మనకైతే హ్యాండిల్ చేస్తుంది మినిమం అయితే సో థర్డ్ మొబైల్ వచ్చేసి మోటోలో ఎడ్జ్ ఫార్టీ నియో సో ఇది రీసెంట్గా రిలీజ్ అయిన మొబైల్ సో దీని స్పెసిఫికేషన్ గురించి మనం మాట్లాడుకునే వెళ్తే మనకైతే ట్వెల్వ్ జీబీ ర్యామ్ ఉంటుంది టూ ఫిఫ్టీ సిక్స్ రోమ్ ఉంటుంది మనకైతే సిక్స్ పాయింట్స్ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే వస్తుంది అందుకే కాకుండా మనకు మెయిన్ కెమెరా వచ్చేసి ఫిఫ్టీ ఎంపీ ఉంటుంది థర్టీన్ కెమెరా ప్రైమరీ కెమెరా ఉంటుంది సో థర్టీ టూ ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది సో మనకైతే ఫైవ్ థౌసండ్ ఎంఎస్ బ్యాటరీ బ్యాక్అప్తో వస్తుంది సో మనకైతే డైమండ్ సిటీ సెవెన్ జీరో త్రీ జీరో ప్రాసెసర్ వస్తుంది ఇంకొక స్పెసిఫికేషన్ ఏంటంటే ఏదైతే మనకు వాటర్ రెసిస్టెంట్ వస్తుంది అంటే మనకు వాటర్ కూడా పనిచేస్తుంది సో మరీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి బట్ మనకైతే నార్మల్గా కొంచెం ఒక ఇరవై మూడు నిమిషాలకు వాటర్ సర్వ్ అయ్యి మనకి పనిచేస్తుంది అంటే వాళ్ళు చెప్తున్నారు రియల్మీ చెక్ చేయాలి సో ఫోర్త్ మొబైల్ వచ్చేసి రియల్మీ లెవెన్ ప్రో ఫైవ్ జీ సో దీని స్పెసిఫికేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టు మనకి అయితే ఎయిట్ జీబీ రామ్ వస్తుంది టూ ఫిఫ్టీ సిక్స్ రోమ్ ఉంటుంది సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచు ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే వస్తుంది మనకైతే టూ హండ్రెడ్ ఎంపీ మెయిన్ కెమెరా ఉంటుంది ఎయిట్ ఎంపీ ప్లస్ టూ ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది సో మనకైతే థర్టీ టూ ఎంపీ ఫ్రంట్ కెమెరా వస్తుంది ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ మనకైతే బ్యాటరీ బ్యాకప్తో మనకైతే ఈ మొబైల్ అనేది వస్తుంది అంతే టైమ్ అండ్ సిటీ సెవెన్ జీరో ఫైవ్ జీరో పాస్ జీరో వస్తుంది సో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్ కెమెరా అని చెప్పొచ్చు అదైతే మనకు టూ హండ్రెడ్ ఎంపీతో వస్తుంది కాకుండా దీనికి మనకు బ్యాక్ వచ్చేసి లెదర్ ఫినిషింగ్ వస్తుంది అది ఒక యూనిక్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు సో మనకైతే టాప్ ఫోర్ మొబైల్స్ అయితే అయిపోయినాయి సో ఇంకొకటి అండర్ బడ్జెట్లో సో మనకైతే పదిహేను వేలు అరౌండ్ మనకైతే పన్నెండు వేలు పదకొండు వేలు బట్ ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి పదమూడు వేలు ఉంది ఈ మొబైల్కు సో లాస్ట్ ఇయర్ నుంచి అంటే సంవత్సరం నుంచి రిలీజ్ అయిన మొబైల్ చూసుకుంటాయి సో ఈ మొబైల్ అనేది ఒక బ్లాక్ బస్టర్ మొబైల్ అని చెప్పుకోవచ్చు బట్ ఇందులో ఒక మెయిన్ డిస్అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఒక ఫైవ్ జీ కాదు మనకి అయితే ఫోర్ మొబైల్ సో ఇది ఒక్కటి తప్ప మిగితే అండ్ ఇందులో చాలా బాగుంటాయి ఫీచర్స్ అనేటి సో దాని పేరే ఐటెల్ ఎస్ ట్వంటీ త్రీ ప్లస్ మొబైల్ సో దీని స్పెసిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే త్రీ డి కరోడ్ ఆమ్లెట్ డిస్ప్లే వస్తుంది కాకుండా మనకు ఎయిట్ జీబీ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ రోమ్ ఉంటుంది దీని అయితే మనం అప్ టు సిక్స్ జీబీ ర్యామ్ దాకా ఎక్స్ప్లెయిన్ అయితే అంతా కాకుండా సిక్స్ పాయింట్ సెవెంటే ఫుల్ హెచ్టీ ఆమ్లెట్ డిస్ప్లే వస్తుంది మెయిన్ కెమెరా వచ్చేసి ఫిఫ్టీ కెమెరా ఉంటుంది ఫ్రంట్ కెమెరా వచ్చేసి థర్టీ ఎంబీ కెమెరా ఉంటుంది ఇది అయితే ప్లేస్ ఫింగర్ ప్రింట్ వస్తుంది సో మనకైతే గొరీల గ్లాస్ ఫైవ్ ప్రొడక్షన్ వస్తుంది సో నైంటీ నైన్ పర్సెంట్ కలర్ సాచురేషన్ వస్తుంది సో ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఇంత తక్కువ బడ్జెట్లో జస్ట్ థర్టీన్ కే సో ఫిఫ్టీన్ కేని పెట్టిన రౌండ్ ఫిగర్ మనకైతే పరగబడది మనకు పదమూడు వేల లోపై ఇన్ని ఫీచర్స్ తోటి మనకైతే వస్తుంది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కావచ్చు మన కర్రూడ్ డిస్ప్లే కావచ్చు ఆమ్లెట్ డిస్ప్లే కావచ్చు కూడా దీని బాడీ గ్లాసిక్ బాడీ గోరీలో ఫైవ్ ప్రొడక్షన్ కావచ్చు ఇవన్నీ మనకు జస్ట్ పదమూడు వేల వస్తాయి ఇది ఒక బ్లాక్ బస్టర్ మొబైల్ అని చెప్పుకోవచ్చు అంతే అంతేకాకుండా సో మెయిన్ డిస్అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఫోర్ మొబైల్ సో ఎవరైతే ఫైవ్ జీ అవసరం లేదు బట్ ఒక మంచి మొబైల్ అది కూడా బడ్జెట్లో కావాలనుకుంటే ఇస్ ద బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు సో ఫర్ ఇట్ సో ఇవి టాప్ ఫోర్ మొబైల్స్ అంతే కాకుండా ఒక అడ్వాన్స్ మొబైల్ సో ఇంకేమైనా డౌట్స్ ఉన్న కామెంట్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఎవరైనా కొత్త చూసినట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో దీని గురించి చేయాలి మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్